ఢిల్లీలో ఏపీ రాజకీయాలు హీట్ పుట్టిస్తున్నాయి. అన్ని పార్టీలు ఆందోళనలతో హోరెత్తిస్తున్నాయి. విభజన హామీలు అమలు చేయాలని కోరుతూ పార్లమెంట్ ఉభయ సభల్లో ఏపీ ఎంపీలు నిరసన చేపట్టారు. ప్లకార్డులు ప్రదర్శిస్తూ ఆందోళన చేశారు. ఇటు పార్లమెంట్ ఆవరణలో మహాత్మా గాంధీ విగ్రహం వద్ద టీడీపీ ఎంపీలు ప్లకార్డులతో ధర్నా చేపట్టారు. కేంద్రం నుండి స్పష్టమైన హామీలు లభించేదాకా ఆందోళనలు విరమించొద్దని సీఎం చంద్రబాబు ఎంపీలకు టెలికాన్ఫరెన్స్ ద్వారా స్పష్టం చేశారు. దీంతో ఆందోళనలను ఎంపీలు ఉధృతం చేశారు. మరోవైపు కాంగ్రెస్ కూడా ప్రత్యేక హోదా డిమాండ్ పేరుతో ఆందోళనకు దిగింది. ఆంధ్రుల ఆత్మగౌరవ దీక్ష పేరుతో నేటి నుండి 3 రోజుల పాటు దీక్షలు చేయాలని నిర్ణయించింది. ఇటు టీఆర్ఎస్ ఎంపీలు కూడా ధర్నా చేపట్టారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి విజయ్ సారథి ఫోన్ లైన్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. సారథి, చెప్పండి, ప్రస్తుతం వైసీపీ టీడీపీ ఎంపీల ఆందోళన ఏ రకంగా కొనసాగుతోంది? ప్రధానంగా ప్రారంభమైన సభ ప్రారంభం నుంచి కూడా పోటాపోటీకి ధర్నాలు అయితే కొనసాగుతూనే వస్తున్నాయి. ముఖ్యంగా మహాత్మా గాంధీ విగ్రహం దగ్గర టీడీపీ ఎంపీలు ధర్నా నిర్వహించారు. ముఖ్యంగా చిత్తూరు ఎంపీ శివప్రసాద్ అయితే ఎన్టీఆర్ వ్యాసధారంలో, నేనైతే శ్రీకృష్ణుడు వ్యాసధారంలో అక్కడ హల్చల్ చేశారు. ఈ రోజు ఎన్టీఆర్ రాజధానిలో తెలుగు వాళ్ళకి అన్యాయం చేస్తుంది కేంద్రం, ఉత్తరాది ఆధిపత్యాన్ని చూపిస్తూ అంటూ ఆయన నినాదాలు చేయడం పలువురు ఆకట్టుకుంది. ప్రశాంత్ జిందాను కూడా మిగిలింది. అక్కడ చాలా మందిలో ఒక విధంగా చెప్పాలంటే ఉత్సుకతను కూడా కలిగించింది ఆయన చేస్తున్న ధర్నా చేస్తున్నటువంటి ధోరణి. మరోవైపు వైసీపీ ఎంపీలు మాత్రం పార్లమెంట్ ఆవరణలో ప్లకార్డ్స్ పట్టుకుని ఏపీకి న్యాయం చేయాలంటూ వాళ్ళ ధర్నా చేస్తున్నారు. అయితే ఇద్దరు విరివిరిగా ధర్నాలు చేస్తూ వస్తున్నారు. ఎవరిదాని వాళ్ళు ఏపీకి ప్రత్యేక హోదా కల్పించాలి, విభజన హామీలు నెరవేర్చాలంటూ ధర్నా చేస్తూ వస్తున్నారు. ఇప్పటికే సభ కూడా వాయిదా కూడా పడింది. ఓవరాల్ గా అయితే మాత్రం టీడీపీ ఎంపీలు కానీ వైసీపీ ఎంపీలు కానీ ఏపీకి సంబంధించిన నేతలు కానీ వాళ్ళకి కొంతమంది విపక్ష సభ్యులు కూడా తోడవడంతో రానున్న రోజుల్లో ఇది మరింత ఉధృతంగా జరిగే అవకాశం కనబడుతుంది. ప్రస్తుతానికైతే మాత్రం ఇద్దరు ఇరు పార్టీ ఎంపీలు కూడా పోటాపోటీకి ధర్నాలు నిర్వహిస్తున్నారు. అటు సీఎం కూడా టెలికాన్ఫరెన్స్ లో టీడీపీ ఎంపీలకి దిశా నిర్దేశం చేయడం, కేంద్రంపై ఒత్తిడి చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేయడంతో టీడీపీ ఎంపీలు రానున్న రోజుల్లో మరింత ఉధృతంగా ముందుకు వెళ్లే ఛాన్స్ కనపడుతుంది. మరోవైపున వైసీపీ ఎంపీలు ఇప్పటికే నేతలందరూ కూడా ఢిల్లీ చేరుకున్నారు. అక్కడ 2 రోజుల నుంచి అక్కడ మకాం పెట్టారు. ఈ 3 రోజుల పాటు కూడా ధర్నా ఉధృతంగా చేయాలని నిర్ణయించిన నేపథ్యంలో ఈ రోజు రేపు కూడా ఈ వాయిదాల పర్వం కొనసాగే అవకాశం చాలా ఎక్కువగా కనబడుతుంది. శ్రీవిద్య సార్ది, విభజన హామీల విషయంలో కేంద్రం ఇచ్చిన హామీలు కానీ అమలును కానీ అసెంబ్లీలో ఎండగట్టాలని టీడీపీ ఎంపీలు భావిస్తున్నారు. మరోపక్క ఏమేం ఖర్చులయ్యాయి, ఎంతెంత నిధులు ఏపీకి ఇచ్చామనే దాంట్లో స్పష్టత ఇవ్వాలని బీజేపీ వాళ్ళు అనుకుంటున్నారు. సో ఈ నేపథ్యంలో విభజన హామీల విషయంలో ఒక స్పష్టత వచ్చే అవకాశం అయితే కనిపిస్తోందా? వచ్చే అవకాశం ఉందా అసలు? అంటే ఒకటి ప్రస్తుతానికి అయితే తొందరలోనే అమిత్ షా అలాగే రాజ్నాథ్ సింగ్ ఇద్దరులో ఎవరో ఒకరు మాత్రం ఖచ్చితంగా టీడీపీ ఎంపీలను పిలిపించి మాట్లాడడానికి ఛాన్స్ ఉంది. అది బహుశా ఈరోజు సాయంత్రం కానీ రేపు కానీ కావచ్చు. వాళ్ళకు పూర్తి స్థాయిలో మాట్లాడిన తర్వాత ఢిల్లీ నుంచి ఒక ప్రెస్ మీట్ నిర్వహించి అందులో అన్ని వివరాలు బయటపెట్టాలనేది బీజేపీ విధంగా కనబడుతుంది. దానికి టీడీపీ ఎంపీలతో మాట్లాడడానికి ఛాన్స్ అయితే ఉంది. నిన్న చాలాసేపు వెయిట్ చేసినప్పటికీ కూడా టీడీపీ ఎంపీలు అమిత్ షా రాలేదు. మరోసారి కలవడానికి డిసైడ్ అయ్యారు. ఒకవేళ అలాంటి మీటింగ్ జరిగితే మాత్రం వివరాలన్నీ ప్రజల ముందు పెట్టాలని బీజేపీ అనుకుంటుంది. మరి ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చూడాలి. రైట్, థ్యాంక్ యూ సారథి.